హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఉమా ప్రభాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మొన్న ఈ మధ్య ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే మాన్షుది ఒక చెప్పు పడిపోయింది ఎక్కడో, మేము చూసుకోలేదు. సో ఒకటే చెప్పు ఉంది, ఇంకా వేరే రెండు పేర్స్ ఉన్నాయి, కానీ ఒకటి షూస్ ఒకటి బెల్ట్ లేని చెప్పులు. మాన్షు అవి వేసుకోవడానికి ఇష్టపడట్లేదు, సో బెల్ట్ ఉన్న చెప్పులే కావాలి మాన్షుకి. అందుకని మేము ఈరోజు సాయంత్రం బెల్ట్ ఉన్న చెప్పులు తీసుకుందామని వెళ్తున్నాము. ఇదైతే పంజాగుట్టలో, నెక్స్ట్ గెలేరియా మాల్. మేమైతే చాలాసార్లు వెళ్తూనే ఉంటాము, ఎందుకంటే మాన్షుకి అక్కడ లండన్ బస్ ఉంటుంది, అదంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గరలో ఉంటుంది మెట్రో, అక్కడ ఎక్కామనుకో డైరెక్ట్ మాల్ మెట్రో స్టేషన్ కనెక్టెడ్ ఉంటుంది అన్నమాట. పంజాగుట్టలో దిగేసి మాల్కు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 10 రూపీస్ ఛార్జ్ మా ఇంటి దగ్గర నుంచి. మెట్రోలో వస్తే స్టేషన్ నుంచి డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి ఉంటుంది మాల్లోకి వే. మేమైతే స్కూటీలో వచ్చాము కాబట్టి అంశ వాళ్ళ డాడీ స్కూటీ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు. ఈ ప్లేస్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది చూడండి, మంచి మంచి చెట్లు పెట్టారు, మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి రియల్ ఫ్లవర్సే, ఆర్టిఫిషియల్వి కావు. నేను అవునా కాదా ఆర్టిఫిషియల్ అని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తా, ఇవి నిజమైన ఫ్లవర్సే, చాలా బాగున్నాయి. ఇంతకుముందు అయితే ఎంటర్ అవుతూనే ఓ మస్తు శానిటైజర్లు కొట్టేటోళ్ళు, ఇప్పుడైతే ఏమీ లేదు. అట్లా మాస్కులు కూడా ఎవరు పెట్టుకోవట్లేరు, మేము కూడా పెట్టుకోలేదు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎంట్రన్స్, ఎగ్జిట్ కూడా ఉంది ఇటువైపే. ఎంటర్ అవుతూనే మనిషి అయితే మస్తు ఖుషి అవుతాడు. అదిగో చూడండి, అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే లండన్ బస్సు. మనిషి చూసి సంతోషపడ్డాడు, కానీ ఎక్కుతానైతే అడగట్లేదు మరి ఎందుకో ఏమో. వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ ఏమో, వాళ్ళ డాడీ వస్తే అప్పుడు అడుగుతాడు డాడీ బస్సి బస్సి అని. ఇప్పటికైతే ఎన్నిసార్లు వచ్చామో మేము, ఎన్నిసార్లు ఆ లండన్ బస్ ఎక్కామో. లండన్ బస్ ఎక్కడం మనిషి చిన్నోడు కాబట్టి, ఆయన ఒక్కడు ఎక్కలేడు కాబట్టి, మనిషి ఎక్కినప్పుడల్లా మనిషితో పాటు నేను కూడా ఎక్కేది. ఇద్దరు కలిపి ఒకటే ఫేర్ తీసుకుంటారు. అవి ఆ పిల్లలెక్కి బాయ్ చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి. ఇంతకుముందు కూడా మనిషికి ఇక్కడ చెప్పులు తీసుకున్నాము, అవి క్వాలిటీ చాలా బాగుంది, అందుకే మళ్ళీ అక్కడే తీసుకుందామని వచ్చాము. ఇదిగో వాళ్ళ డాడీ వేస్ట్ చూస్తాడు ఏమైనా సెట్ అవుతుందా కాదా అని. చిన్నపిల్లల కలెక్షన్ అయితే కొంచెం తక్కువనే ఉన్నది. అందులోనూ మేము మనిషికి బెల్ట్ ఉన్న చెప్పులే తీసుకోవాలని చూసినాము, కానీ అక్కడ ఉన్నవి అయితే మనిషికి సైజ్ సెట్ అవ్వలే, సో ఇంకో షాప్కి వెళ్తున్నాము. ఇదిగో ఈ షాప్కి వచ్చామా, అక్కడ ట్రయల్ కోసం వేసుకొని చూసిండు మనిషి, అది అట్లా వేసుకొని ఎంబటే వచ్చిండు. ఆయన కావాల్సిన కార్లు స్టోర్లోకి ఎంటర్ అయ్యే ముందే చూసిండు. ఆయన చేతికి కారు ఇస్తేనే వచ్చి చెప్పులు వేయించుకుంటాడు, లేదంటే ఏడుస్తాడు. ఇంకా చేతికి ఒక కారు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి కావాల్సిన సైజ్ చూసి వేసాము. చెప్పులు సెలెక్ట్ చేయడంలో వాళ్ళిద్దరు బిజీ ఉంటే నా టెన్షన్ మాత్రం వేరే దగ్గర ఉంది. నా టెన్షన్ని గ్రాప్ చేసింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది నిజమైన పిల్ల ఏంటి అని నాకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే డౌట్ ఉండే. సో నేను దగ్గరికి వెళ్ళి చూస్తే అది నిజమైన పిల్లి కాదు. ఇంకా పక్కనే చున్నాయి చూడండి, గిఫ్ట్ ఆర్టికల్స్. ఆ బొమ్మలు ఎంత బాగున్నాయో, పొడుగు పొడుగు కాళ్ళతో, వాటి పేరేంటో నాకైతే తెలియదు, కానీ అలాంటి బొమ్మలు అంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇదైతే చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరు, అందుకే వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు, షూస్, చెప్పులు ఇవన్నీ ఉన్నాయి పిల్లలకు సంబంధించింది కాబట్టి. సో మనిషి అయితే పోయి ఇంకో కారు కూడా తెచ్చుకున్నాడు. ఆ చెప్పులు కొనడమేమో కానీ, ఇప్పుడు ఆ కార్లు కొనకపోతే మాత్రం ఊరుకోడు. చెప్పులు కొనకపోయినా పర్వాలేదు, కానీ కార్లు అయితే ఆయనకు కొనాలి. ఇంకా ఏదోలాగా చేసి చెప్పులు కొని ఒక్క కారు తీసుకున్నాం, ఒకటే ఏడుస్తాడు ఇంకో కారు కూడా కావాలని. ఇదిగో ఇక్కడ చాక్లెట్స్ చేస్తున్నారు చూడు, చాక్లెట్ కొనిపిస్తామని. అంటే చాక్లెట్ వద్దంట, ఆయనకు కారే కావాలట. ఇంకా ఏదో ఒకటి చెప్పి కొంచెం తీసుకొచ్చాం పక్కకి. ఇదైతే ఈ మధ్యనే చూస్తున్నా, ఇంతకుముందు వచ్చినప్పుడు లేదు. ఇది కొత్త స్టోరు, ఇక్కడ కూడా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, అవే చూద్దామని ఒకసారి వచ్చా. చూసా చాలా బాగున్నాయి, కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదిగో మనిషి ఇక్కడ సంతోషం గురికేది, ఎందుకంటే కొత్త చెప్పులు కొన్నందుకు కాదు, కొత్త కారు కొన్నందుకు. అదిగో కారు కొన్న ఆనందం, అది సంతోషం పట్టలేకపోతాడు. మొత్తానికైతే 2 కార్లు సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ ఏదో ఒకటి చేసి ఒకటే కారు తీసుకున్నాం మేము. ఏడ్చిండు కాసేపు, ఇంకా మళ్ళీ తర్వాత ఏదో ఒకటి ఒకటైనా కొనిచ్చారని సంతోషపడతాడు. సంతోషంలో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కార్లు ఉన్న సంగతే మర్చిపోయాడు, లేకపోతే వచ్చిన ప్రతిసారి ఎక్కిపించామని ఒకటే గొడవ చేసేది, వచ్చినప్పుడల్లా ఎక్కిపించేది. పైనున్నది ఇంతకుముందు ఒకసారి ఎక్కిపించిన ఫోటో. ఇదైతే మనిషి 8 మంత్స్ అప్పుడు ఒకసారి వచ్చినాం, అప్పుడు ఎక్కిన లండన్ బస్ ఫోటో. పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాము 8 మంత్స్ ఉన్నప్పుడే మనిషికి. ఇంకా ఇందులో ఇంతకుముందు బిగ్ బజార్ ఉండేది, ఇప్పుడు రిలయన్స్ మార్ట్కి మార్చారు. అందులో షాపింగ్ చేసినప్పటిది లండన్ బస్, అప్పుడు లోపల కూర్చున్నాం నేను మనిషి. మనిషి ఉన్నప్పుడల్లా నేను కూడా ఎక్కేది. ఇదేమో 1 ఇయర్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో. ఇదేమో పైన కిడ్స్ యాక్టివిటీ జోన్ ఉంటుంది అక్కడది, అప్పుడు మనిషికి 1.5 ఇయర్ ఉంటుంది ఏజ్. మనిషికి ఆ లండన్ బస్ ఎందుకు ఇష్టం అంటే అందులో వీల్స్ ఆన్ ద బస్ అనే రైమ్ వస్తుంది, అందుకే ఇష్టం. ఇదైతే 11 నెలల అప్పుడు మా అక్క వాళ్ళ పాప ఒళ్ళో కూర్చున్నాడు, అది ఒక పింక్ టీషర్టు. మనిషినే ఈసారి మాత్రం మనిషి లండన్ బస్ ఎక్కుతా అని అడగలేదు, మేము ఎక్కించలేదు.